आइसक्रीम पार्लर एंड बेकर्स। एगलेस केक्स आर अवेलेबल हियर नियर टू टाउन पुलिस स्टेशन महबूब नगर। दरवाजा द सागवान पॉइंट, रेडीमेड सागवान मेन डोर विंडोज एंड डोर फ्रेम्स बिसाइड हिमालय रेस्टोरेंट श्रीनिवास कॉलोनी महबूब नगर। विजन कंस्ट्रक्शन एंड इंजीनियरिंग कंसल्टेंट नियर मिनी टैंक बन बीके रेडी कॉलोनी महबूब नगर। अस्सलाम वालेकुम नाज़रीन, मेट्रो न्यूज अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। महबूब नगर जिला एसपी आर वेंकटेश वल्लू ने आज एक सहाफती कॉन्फ्रेंस से मुखातिब करते हुए कहा कि कुछ दिन कबल महबूब नगर तहसीलदार ने एक शिकायत दर्ज करवाई थी कि गरीब और मुस्तहिकीन के लिए बनाए गए डबल बेडरूम्स को जाली दस्तावेज बनाकर उन्हें फरोख्त किया जा रहा है। पुलिस ने इस 6 रुकनी टोली को गिरफ्तार कर लिया। इन्होंने सहाफती इजलास से मुखातिब करते हुए मजीद क्या कहा, आइए डालते हैं इस पर एक नज़र। ब्यूरो रिपोर्ट मेट्रो न्यूज अपडेट्स। डबल बेडरूम इंडपैन तपड़ ध्रुवपत्र मतलब सृष्टि फेक डाक्युमेंट्स अकड़ना वाचमैन को प्रोड्यूस इंग्लैंड पंद्रह जरिंदी 4 डेस बैक को मंदिर कार्यकर्ता गौरव मिनिस्टर गार की चपंक जरूर अच्छे मिनिस्टर गार ना तो कलेक्टर गारो डिस्कसि इला फेक डाक्युमेंट्स द्वारा कोई इंडल पट दिन पैन एंक्वर चयन चपते कलेक्टर गार मिनिस्टर गारा दाने बटी एमआरओ आदेश जी इमीडियट नीन मैं रूरल इंस्पेक्टर राजेश्वर को चपंक जी एमआरओ गारूटपल्ली अड़ा जारी चेयप्ड एमआरओ ఆఫీస్ నుంచి జారీ చేయబడ్డ డాక్యుమెంట్స్ ని పరిశీలించే క్రమంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాకుండా కొన్ని ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒరిజినల్ ఫోర్జ్డ్ రెండు ఉన్నాయి. ఇవేమో ప్రభుత్వ పరంగా ఒరిజినల్ గా ఇష్యూ చేయబడ్డాయి. ఇవేమో డూప్లికేట్ వి. అంటే ఎంఆర్ఓ సంతకాన్ని నకిలీ అంటే మొత్తం కలర్ జిరాక్స్ తీసి మొత్తం చేసినాయి. దాదాపు ఇలాంటివి ఒక 40 బెనిఫిషియరీస్ కు అలాట్ చేసినట్లు ఒక 40 వచ్చాయి. మొత్తం ఇవన్నీ కూడా టోటల్ గా ఇప్పటివరకు అలాట్ చేసిన అన్ని డాక్యుమెంట్లను వెరిఫై చేస్తే దాంట్లో నుంచి 40 డూప్లికేట్ ఫేక్ ఫోర్జ్డ్ డాక్ అలాట్మెంట్ పత్రాలు అనేవి కనపడ్డాయి. వెంటనే ఎవరెవరి పేరు మీద ఇవి జారీ చేయబడ్డాయి, ఎవరెవరికి అలాట్మెంట్ అయ్యాయని ఆ హౌస్ ని పొందిన ఈ నకిలీ ధ్రువపత్రాల ద్వారా పొందిన హౌస్ ఓనర్స్ ని వాళ్ళని విచారణ చేస్తే వాళ్ళు కూడా తెలియక నిజమైన ఇవి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి జారీ చేయబడ్డాయే, కాకపోతే డబ్బులు ఇస్తే మాకు ఆ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఇస్తారన్న ఉద్దేశంతో మేము తీసుకున్నామని చెప్పడం జరిగింది. వెంటనే ఒక ఎఫ్ఐఆర్ ని ఎంఆర్ఓ నుంచి ఒక కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ ని నమోదు చేసి ఒక टीम ने एर्पाटु चेसामु. मुख्यंगा रूरल एसई रूरल महबूबनगर रूरल एसई रूरल सीआई राजेश्वर टास्क फोर्स इंस्पेक्टर रवि कुमार मरियु कొంతమంది పోలీసులతో ఐటీ కోర్ వాళ్ళతో మొత్తం కూడా ఈ అక్యూజ్డ్ యొక్క డిటైల్స్ అన్ని కూడా వార్ ఫుట్ బేసిస్ లో మేము మొత్తం కనుకోవడం జరిగింది. దీంట్లో మొత్తం ఒక 6 మంది ఇన్వాల్వ్ అయ్యారని తెలిసింది. ఈ 40 మంది ఎవరెవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారు అంటే తప్పుడు ధ్రువపత్రాలను తీసుకొని అలాట్మెంట్ అయ్యారు వాళ్ళందరూ కూడా విక్టిమ్సే. దీంట్లో వాళ్ళు దే ఆర్ రియల్లీ ఇన్నోసెంట్స్. ఏదో డబ్బులు పెడితే మాకు ఇల్లు వస్తుందన్న ఉద్దేశంతోని వీళ్ళని అప్రోచ్ కావడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా సయ్యద్ హసన్ అనే అతను ఇతను మహబూబ్ నగర్ రాజేంద్ర నగర్ లో ఉంటాడు. ఇతను ఒక షాపును నడుపుతుంటాడు. ఈ షాపులో ఒక వర్కర్ గా జాఫర్ అని పని చేస్తుంటాడు. అదే విధంగా సయ్యద్ అమీర్ అని ఉంటాడు. ఈ అమీర్ కూడా టెక్నికల్ గా చాలా మొత్తం కంప్యూటరైజింగ్ యాప్స్ అన్ని తెలిసినవాడు. ముఖ్యంగా హసన్ ఆయన వృత్తి ఏందంటే మొత్తము లోన్స్ ఇప్పియటము ఆ తర్వాత ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించటము ఇవన్నీ కూడా హసన్ యొక్క పని. ఇతని దగ్గర కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ అదే విధంగా రబ్బర్ స్టాంపులు అలాంటివి కూడా మేము సీజ్ చేయటం జరిగింది.
ఇతను ఎప్పుడైతే ఒక మార్కెట్లో దివిటిపల్లిలో ఉన్న ఈ హౌసెస్కు డిమాండ్ ఎప్పుడైతే ఉందని తెలుసుకున్నాడో ఇతను దివిటిపల్లి డబుల్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి అసలు ఎలా అలర్ట్ చేస్తున్నారని అక్కడ ఉన్న వాచ్మెన్ని కలిసి ఆ వాచ్మెన్తోని ఇవన్నీ నకిలీ పత్రాలన్నింటిని కూడా సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకుంటాడు. తీసుకొని ఇలాంటివి సేమ్ కలర్ జీరాక్స్ ద్వారా ఈ ఆమీర్ సహాయంతో ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఈ ఎడిట్ మోడ్లో మొత్తం కూడా సేమ్ అదే ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ ఉండి లోపల నేమ్స్ మాత్రం ఆధార్ కార్డు నేమ్స్ మాత్రం తేడాలు వచ్చే విధంగా ఎడిట్ చేసి తర్వాత వీటిని మార్కెటింగ్ చేయడానికి ఈ వెంకటయ్య అదేవిధంగా మెహరూన్ ఇంద్రజ అనే వాళ్ళని సంప్రదిస్తాడు. దీంట్లో ముఖ్యంగా ఈ వెంకటయ్య అనే అతను ఇతను 14 ఇండ్లకు సంబంధించి ఇతను బ్రోకర్గా వ్యవహరిస్తాడు. ఒక 14 మంది దగ్గర 33,45,000 రూపాయలు వసూలు చేసి 6,45,000 రూపాయలు ఇతను సొంతంగా వాడుకొని 27,00,000 హసన్కి ఇచ్చేస్తాడు ఇండ్లు అలాట్ చేస్తున్నందుకు. తర్వాత ఇదే హసన్ మెహరూన్ అనే ఒక లేడీకి చెప్పేస్తాడు ఇట్లా నేను ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా అంటే నిజంగానే ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళే ఇవి సంతకాలు పెట్టి ఇచ్చేయి అనే విధంగా ఇతను వాళ్ళకు చెప్పడం వల్ల ఈ 22 మందిని మెహరూన్ మరియు ఇంద్రజ వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కూడా 22 మంది దగ్గర 33,90,000 రూపాయలు వసూలు చేసి దాంట్లో మెహరూన్ 11,40,000 రూపాయలు ఆమె వాడుకొని ఇంద్రజ 4,70,000 రూపాయలు వాడుకొని 17,80,000 రూపాయలు హసన్కి ఇచ్చేస్తారు. ఈ విధంగా మొత్తము 36 హౌజులకు 67,35,000 రూపాయలు వీళ్ళు ఈ లబ్ధిదారులుగా అంటే ఫేక్ డాక్యుమెంట్స్ని సృష్టించి ఇల్లు ఇప్పిస్తామని ఈ 67,35,000 రూపాయలను వసూలు చేయటం జరుగుతుంది. అవి కాకుండా ఇంకొక 4 హౌజ్కు సంబంధించిన పత్రాలు హసన్ దగ్గర దొరుకుతాయి. ఇవి కూడా అలాట్మెంట్కు సిద్ధంగా ఉంచి ఎవరైనా బెనిఫిషరీస్ వస్తే వాళ్ళకు కూడా ఇద్దామని ఈ విధంగా చేయటం జరిగింది. మొత్తం 40 డాక్యుమెంట్స్ని మేము దివిటిపల్లి దగ్గర తర్వాత ఎంఆర్ఓ వెరిఫికేషన్లో మాకు వచ్చాయి. దీంట్లో ముఖ్యమైన రోల్ అనంటే హసన్ ఇతని A1గా ఉన్నాడు. తర్వాత సయ్యద్ అమీర్ అని ఇతను కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది ఇతనికి. ఇతను ఈ ఫేక్ సర్టిఫికెట్స్ ఏ విధంగా తయారు చేయాలనే దానిపైన ఇతను కొన్ని డబ్బులు తీసుకొని హసన్ దగ్గర మొత్తం ఆ సర్టిఫికెట్స్ తయారు చేయించి ఇవ్వటం జరిగింది. మహమ్మద్ జాఫర్ అనే అతను హసన్ దగ్గర పనిచేస్తాడు. ఇతను ముఖ్యంగా బెనిఫిషరీస్ వస్తున్నప్పుడు వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకోవటము ట్రాన్జాక్షన్స్ చేయటము అదేవిధంగా ఈ హసన్కు మెయిన్ కీ రోల్గా ఇతను ఉండటం జరుగుతుంది. కామర్తి వెంకటేష్ ఇతను మహబూబ్ నగర్ ఇతను బిజినెస్ చేస్తుంటాడు. ఇతను కూడా ఒక 14 మంది దగ్గర డబ్బులు వసూలు చేసి ఇతను హసన్తో చేతులు కలపటం జరుగుతుంది. అదేవిధంగా మెహరూన్ ఈమె వీరన్నపేట ఈమె ఇంద్రజతో కలిసి 22 హౌజెస్కు సంబంధించి డబ్బులు వసూలు చేసి వీళ్ళు కొంత వాడుకొని 17,80,000 హసన్కి ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం కూడా రాకెట్టు కంటిన్యూ అవుతున్నది. అయితే దీంట్లో కొన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో 2 రకాల అభియోగాలు ఉన్నాయి. ఒకటేమో జెన్యూన్గా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇష్యూ చేసే దాంట్లలో కొంత కాంట్రడిక్షన్ ఉంది. మరొకటేమో ఫేక్ అంటే ఇక్కడ ఇప్పుడు ఈ ఇష్యూస్కు వేరే వాటితో సంబంధం లేదు. ఇప్పుడు జనరల్గా ప్రభుత్వ పరంగా జరిగే సంక్షేమ పథకాల అమల్లో కానీ లేకపోతే లబ్ధిదారుల విషయంలో కానీ మధ్యవర్తులు అనేవాళ్ళు దళారులు వాళ్ళ చేసేది ఒకటి ఉంటే ఇక్కడనేమో అలాంటిది లేకుండా ఎంఆర్ఓ ఆఫీస్కే సంబంధం లేకుండా మొత్తం వీళ్ళే అక్కడ ఏ ముఖ్యంగా వీళ్ళు అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ తాళాలు వెకేట్ ఉన్న క్వార్టర్స్కు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అఫీషియల్గా వేసిన తాళాలన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. ఈ ఒకే రకంగా ఉన్న తాళాలు ఉన్నాయని అంటే ఖచ్చితంగా ఇవి ఇంకా అలాట్మెంట్ కాలేదని అట్లా చూసుకొని
ఆ హౌజెస్ నెంబర్ని కూడా కరెక్ట్గా దాంట్లో వేసి ఎలాంటి అనుమానం రాకుండా వీళ్ళకు బెనిఫిషరీస్కు తీసుకునే మోసపోయే వాళ్ళు ఎలాంటి ఆలోచన కూడా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని వీళ్ళు చేయటం జరిగింది. దీన్ని ముఖ్యంగా ఈ దీనికి ప్రధానంగా ఈ దీంట్లో మా రూరల్ సిఐ రాజేశ్వరు, అదేవిధంగా మా రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, మా డిఎస్పి గారు ఒక టీమ్గా ఏర్పడి దీన్ని మొత్తం కూడా క్రాక్ చేయడం జరిగింది. వితిన్ 2 డేస్లోనే దాదాపు మేము ఇప్పుడు రికవరీ స్వాధీనం చేసుకున్న విషయానికి వస్తే, ఏవన్ హసన్ దగ్గర ఒక వర్ణా కారు, ఈ డబ్బులతోని కారు తీసుకుంటాడు, అదేవిధంగా ఇల్లు కూడా ఒకటి అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఈ వర్ణా కార్ని మేము స్వాధీనం చేసుకున్నాం. అదేవిధంగా 150,000 నెట్ క్యాష్, రబ్బర్ స్టాంప్స్ని కూడా మేము స్వాధీనం చేసుకోవటం జరిగింది. అమీర్ దగ్గర నుంచి 2 లక్షల నెట్ క్యాష్ మరియు కంప్యూటరు, సిపియులను, కలర్ ప్రింటరు, ఇవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేసుకోవటం జరిగింది. అదేవిధంగా మహమ్మద్ జాఫర్ నుంచి కూడా ఒక 10,000 రూపాయలు కలెక్ట్ చేసుకోవటం జరిగింది. కామర్తి వెంకటయ్య నుంచి 3 లక్షల నెట్ క్యాష్, మెహరూన్ నుంచి 4 లక్షల నెట్ క్యాష్, ఇంద్రజ నుంచి 3 లక్షల నెట్ క్యాష్, ఈ విధంగా మొత్తము స్వాధీనం చేసుకున్నది 13,60,000 రూపాయలను టోటలు స్వాధీనం చేసుకోవటం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఎప్పుడైతే బెనిఫిషరీస్ నుంచి ఫోన్లు వచ్చి వాళ్ళని మేము ఇంటరాక్ట్ అయ్యి, అంటే బెనిఫిషరీస్ అంటే ఇక్కడ ఎవరు, ఇండ్లు పొందిన వాళ్ళు, అంటే నకిలీ పత్రాలను పెట్టి ఇండ్లు పొందిన వాళ్ళని ఈ డాక్యుమెంట్స్ చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఈ పేర్లు చెప్పడం జరిగింది. వెంటనే మేము ఆ కూపీ లాగి మొత్తం డీటెయిల్స్ ద్వారా నైట్ నైటే వీళ్ళని వాళ్ళ ఇంట్ల నుంచే చాలామందిని పికప్ చేయటం జరిగింది. కొంతమంది విషయం తెలియగానే బయటికి వెళ్తుంటే వాళ్ళని ట్రాక్ చేసి పట్టుకోవటం జరిగింది. ఇన్ఫర్మేషన్ తీసుకోండి. నాజరీన్, ఆప్ హమారే తమామ్ ప్రోగ్రామో కా ముషాయిదా యూట్యూబ్, ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ పర్ భీ కర్ సక్తే హై. అగర్ ఆప్ హమారా ప్రోగ్రామ్ యూట్యూబ్ పర్ దేఖ్ రహే హై తో మెట్రో న్యూస్ అప్డేట్స్ కో సబ్స్క్రైబ్ కరనా నా భూలే ఔర్ హమారే వెబ్సైట్ www.metronewsupdates.com పర్ భీ ముషాయిదా కర్ సక్తే హై ఔర్ దేఖ్తే రహియే ఆప్కా అప్నా పసందీదా చానల్ మెట్రో న్యూస్ అప్డేట్స్.